ఆకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్. డిప్యూటీ సీఎం గా పదవి బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్ గారిని సినీ నిర్మాతలు కలవనున్నారు. తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్షులు, సినీ నిర్మాతలు కూడా పవన్ ని కలవనున్నారు. అయితే పవన్ కళ్యాణ్ గారిని కలిసి ఆయనకి అభినందనలు తెలియజేయనున్నారు. ఇదే నేపథ్యంలో ఏపీలో సినీ ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న సమస్యలు, ఎలాంటి సమస్యలను వారు ఫేస్ చేస్తున్నారనే అంశాలను కూడా పవన్ కళ్యాణ్ ముందు పెట్టే అవకాశాలు ఉన్నాయి. అయితే సినీ ఇండస్ట్రీ నుండి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా రావడం, అక్కడ నుండి రావడంతో ఆయనకి అన్ని తెలుసుంటాయి. సినిమా ఇండస్ట్రీ ఎలా ఉంటుంది, ఎలాంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి అనే విషయాలు వారికి తెలుసుంటాయి. కాబట్టి వారికి సరైన న్యాయం జరుగుతుంది అన్న ఉద్దేశంతో డిప్యూటీ సీఎం గా పదవి బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్ గారిని సినీ నిర్మాతలు వెళ్తున్నారు. ఇదే నేపథ్యంలో దిల్ రాజు, దామోదర ప్రసాద్ వీరందరూ వెళ్తున్న టైంలో కేవలం అల్లు అరవింద్ మాత్రం వెళ్తున్నట్టు ఎలాంటి సమాచారం రాలేదు. అసలు అల్లు అరవింద్ పవన్ గారిని కలుస్తారా లేదా అనే అంశం అయితే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే ఇప్పుడు మనతో దీని గురించి మాట్లాడడానికి మా పొలిటికల్ ఎడిటర్ కట్ట కార్తిక్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. కట్ట కార్తిక్ గారు, చెప్పండి. కార్తిక్ గారు, ఏంటి సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన నిర్మాతలందరూ కూడా డిప్యూటీ సీఎం పవన్ ని కలవబోతున్నట్టు తెలుస్తుంది. అయితే వారు ఎదుర్కొంటున్న సమస్యల్ని పవన్ కి చెప్పి పరిష్కరించమని అడుగుదామన్న నేపథ్యంతో వెళ్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఏ ఏ అంశాలు సినిమాకి సంబంధించిన, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఏ ఏ అంశాలు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయి? ఎస్, పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, అదిగాక సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన అగ్ర హీరో. ఆయన సినీ ఛాంబర్ పెద్దలు మరియు సినిమా ఇండస్ట్రీ నిర్మాతల మండలి వీళ్ళు కలవబోతా ఉన్నారు. దీనికి సంబంధించి అశ్విని దత్తు, దిల్రాజు, తర్వాత అనేక మంది సినిమా పెద్దలు కలవబోతున్నారు. మీరు అన్నట్టు అల్లు అరవింద్ పోతాడా లేదా అనేటువంటి సమాచారం ఇప్పటివరకు లేదు. కానీ ఒక అంశం ఏంటంటే, అల్లు అర్జున్ ఎన్నికల సమయంలో, ఎన్నికల ప్రచారం చివరి రోజు నంద్యాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రరెడ్డికి అక్కడికి పోయి మరీ మద్దతు తెలపడం, ఆ తర్వాత మెగా ఫ్యాన్స్కు, అల్లు అర్జున్ ఫ్యాన్స్కు వచ్చినటువంటి వివాదం నేపథ్యంలో అల్లు అరవింద్ ఇవాళ కలుస్తున్నారా లేదా అనేటువంటి చర్చనీయాంశంగా మారింది. సరే, ఆ ఒక్క విషయం పక్కన పెడితే సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి చాలామంది పెద్దలు, ఇలా మైత్రి మూవీస్ అటువంటి నవీన్ కానీ, తర్వాత ఎల్లమంచి రవి కానీ, వీళ్ళు చాలామంది సినిమా పెద్దలు, సినీ నిర్మాతల మండలికి సంబంధించినటువంటి వ్యక్తులు ఇలా పవన్ కళ్యాణ్ కలబోతున్నారు. ఒకటి, సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఒక అగ్ర హీరో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయ్యాడు కాబట్టి అభినందనలు తెలియజేయటం. రెండు, సినిమా సమస్యలకి తమ పరిష్కారానికి నోచుకుని అనేక సమస్యలు, ఎందుకంటే గత ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీకి వ్యతిరేకంగా ఉంది. సినిమా టికెట్ రేట్ల విషయంలో కానీ, తర్వాత అధిక షోల విషయంలో కానీ ఇండస్ట్రీకి ప్రభుత్వానికి మధ్య చాలా ఘర్షణ పూరిత వాతావరణం ఉండేది. అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డితో భేటీ అయినప్పుడు సినిమా హీరోని అవమానించారు, ప్రత్యేకించి సినిమా ఇండస్ట్రీకి పెద్దగా ఉన్నటువంటి చిరంజీవిని కూడా అవమానించారంటే చర్చ ఉంది. అనేక మంది స్టార్ హీరోలపై జగన్మోహన్ రెడ్డి కలిసినప్పటికీ కూడా ఏమాత్రం సినిమా ఇండస్ట్రీకి ఫేవర్గా జగన్మోహన్ లేడు అని చెప్పేసి, ఎందుకంటే ఆ రోజు ప్రభాస్ వెళ్ళాడు, తర్వాత మహేష్ బాబు వెళ్ళాడు, జూనియర్ ఎన్టీఆర్, అనేక మంది సినిమా పెద్దలు జగన్మోహన్ రెడ్డి కలిసినప్పుడు కూడా వాళ్ళు మాత్రం ఏమాత్రం పాజిటివ్ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రకటించలేదు. కాబట్టి సినిమా ఇండస్ట్రీకి పాజిటివ్ డిసిషన్ తీసుకోవాలని చెప్పేసి, రెండోది చాలా పెద్ద పెద్ద సినిమాలను ఇవాళ మధ్య టాలీవుడ్ నిర్మిస్తూ ఉంది, బాలీవుడ్ తోటి హాలీవుడ్తో పోటీ పడే రేంజ్లు ఇవాళ టాలీవుడ్ నేపథ్యంలో ఖచ్చితంగా ప్రభుత్వం కూడా సినిమాకి సహకరిస్తే, సినిమా ఇండస్ట్రీకి అవకాశాలు ఇస్తే ఖచ్చితంగా తెలుగు ఇండస్ట్రీ అనేది ప్రపంచవ్యాప్తంగా, ఎందుకంటే ఇవాళ మన హీరోలు ప్రపంచవ్యాప్తంగా కూడా క్రేజ్ ఉన్నటువంటి హీరోలు, వరల్డ్ వైడ్ స్టార్స్గా మారిపోయారు. ప్రభాస్ కానీ, అల్లు అర్జున్ కానీ, తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కానీ, రామ్ చరణ్ కానీ, మహేష్ బాబు కానీ, వీరు నేషనల్ వైడ్ కాదు ఇంటర్నేషనల్ వైడ్ హీరోలుగా మారిపోయిన నేపథ్యంలో ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీకి ఇంకా హైక్ రావాలి అంటే ఖచ్చితమైన ప్రభుత్వ సహకారం అవసరమని నిర్మాతల మండలి భావిస్తుంది. కాబట్టి ఆ విషయాన్ని పవన్ కళ్యాణ్ దగ్గర ప్రస్తావించే అవకాశం ఉంది. రెండోది, జనసేన దగ్గర సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి శాఖ కూడా ఉంది. నిరుదోడుకు సంబంధించిన జనసేన ఎమ్మెల్యే కందులు దుర్గేష్కి ఆ శాఖ అప్పచెప్పడం జరిగింది. సో కందులు దుర్గేష్ కూడా ఈ మీటింగ్లో పాల్గొంటాడని అనుకున్న సమాచారం. రెండోది, చంద్రబాబు నాయుడికి సినిమా ఇండస్ట్రీతో మంచి సంబంధాలు ఉన్నాయి. సో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఖచ్చితంగా సినిమాలకి ఫేవర్గా ఉంటుంది అని చెప్పేసి అనుకోవాలి. ఇక్కడ సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఒక పవన్ కళ్యాణ్ కాదు, నందమూరి కుటుంబానికి సంబంధించినటువంటి ఇంకో ఇతర హీరో నందమూరి బాలకృష్ణ కూడా హిందూపురం నుంచి టీడీపీకి ఎమ్మెల్యేగా ఉన్నారు. సో సినిమా ఇండస్ట్రీ అంటే సహజంగా గుర్తొచ్చేది రెండు కుటుంబాలు, ఒకటి నందమూరి కుటుంబం, రెండు మేఘా కుటుంబం. సో ఇద్దరు కూడా ఇవాళ కూటమి ప్రభుత్వంలో ఉన్నారు. నందమూరి కుటుంబం నుంచి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్నారు టీడీపీ ఎమ్మెల్యేగా, తర్వాత మేఘా కుటుంబానికి సంబంధించినటువంటి స్టార్ హీరో అగ్ర హీరోగా పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. కాబట్టి ఈ రెండు కుటుంబాలు, ఆ ఇండస్ట్రీలో ఉన్నటువంటి పెద్ద కుటుంబాలు ప్రభుత్వంలో భాగమై ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా సినిమాకి సహకరిస్తాయని ఒక విశ్వాసం నిర్మాతల మండలిలో ఉంది. కాబట్టి కలిసి సినిమా సమస్యలని వాళ్ళతో చర్చించే అవకాశం ఉంది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్కి సినిమా ఇండస్ట్రీ పడుతున్నటువంటి బాధల్ని, కష్టాన్ని రిపోర్ట్ చేసే అవకాశం అయితే కనబడతా ఉంది.
కార్తిక్ గారు, అయితే అల్లు అరవింద్ విషయానికి వచ్చేసేపటికి అల్లు అరవింద్ వెళ్తున్నాడా లేదా అనే అంశానికి సంబంధించి సమాచారం ఇప్పటి వరకు లేదు. అంటే ఈ నేపథ్యంలో ఒకవేళ అల్లు అరవింద్ పవన్ ని కలవడానికి వెళ్ళకపోతే ఇప్పుడు కొణిదల ఫ్యామిలీ వేరు, అల్లు ఫ్యామిలీ వేరు అనే ఏవైతే వార్తలు వస్తున్నాయో అవి నిజం కాబోతున్నాయంటారా? ఎలా చూడాలి దీన్ని? ఖచ్చితంగా ఒకప్పుడు అల్లు ఫ్యామిలీ వేరు, తర్వాత మెగా ఫ్యామిలీ వేరు అని అనుకున్న రోజుల్లో వాస్తవంగా అల్లు అర్జున్ తన కెరీర్ మొదట్లో కూడా మెగా ఫ్యామిలీ వల్లనే హీరో అయ్యాను అని చెప్పేసి చెప్పుకుంటుండేవారు. వాస్తవం కూడా అది మెగా ఫ్యాన్స్ ఓన్ చేసుకోవడం వల్లే అల్లు అర్జున్ ఒక హీరోగా తయారయ్యారు. ఇలా అల్లు అర్జున్కి క్రేజ్ పెరుగుండొచ్చు, అతనికంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటే ఉండొచ్చు కాక, కానీ అతని కెరీర్ స్టార్ట్ అయింది ఖచ్చితంగా మెగా ఫ్యాన్స్ ఓన్ చేసుకోవడం వల్లనే. కానీ ఇలా మెగా ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ డైరెక్ట్గా పోటీ చేస్తున్నటువంటి సమయంలో డిప్యూటీ సీఎంగా, అంటే వాస్తవానికి అప్పుడు పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తుంటే అల్లు అర్జున్ డైరెక్ట్గా పోయి ప్రచారం చేసింది లేదు. కానీ నంద్యాలపై వైసీపీ ఎమ్మెల్యే శిల్పారావు చంద్రారెడ్డికి మాత్రం డైరెక్ట్గా సపోర్ట్ చేశారు. రెండోది, వైసీపీ ప్రభుత్వం చిరంజీవినే డైరెక్ట్గా అవమానించింది అనుకునే పరిస్థితుల్లో ఒక వైసీపీ ఎమ్మెల్యేకి నీ భార్యకి ఫ్రెండ్ అయినంత మాత్రానో, ఇంకో కారణం అయినంత మాత్రానో పవన్ కళ్యాణ్ కోసం ట్వీట్ మాత్రమే చేయగలిగిన నువ్వు, ఒక్క వైసీపీ ఎమ్మెల్యే కోసం అక్కడికి పోయి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది అనేటువంటిది మెగా ఫ్యాన్స్కి చాలా ఆగ్రహాన్ని తెప్పించిన విషయం మనం చూసాం. కాబట్టి ఇలాంటి వివాదం మెగా ఫ్యాన్స్కి అల్లు ఫ్యాన్స్కి ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు అల్లు అరవింద్ పవన్ కళ్యాణ్ కలుస్తారా లేదా నిర్మాతతో కలిసి, ఎందుకంటే ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖ నిర్మాతలు అరవింద్ ఒకళ్ళు, ఇండస్ట్రీకి అనుకూలంగా కూటమి ప్రభుత్వం కానీ నిర్ణయాలు తీసుకుంటే అందులో ఖచ్చితంగా బెనిఫిషియరీ లిస్టులో ఖచ్చితంగా అల్లు అరవింద్ ఉంటారు. సో ఖచ్చితంగా లబ్ధిదారు లిస్టులో అల్లు అరవింద్ ఉంటారు. కాబట్టి ఇవాళ మర్యాద పూర్వకంగా పవన్ కళ్యాణ్ కలిసి అభినందనలు చెప్పాల్సిన బాధ్యత అల్లు అరవింద్కు కూడా ఉండాలి. కానీ అల్లు అరవింద్ పోతాడా లేదా అని చూడాలి. చిరంజీవి ఇంట్లోకి పవన్ కళ్యాణ్ ఆహ్వానించిన రోజు కూడా అల్లు కుటుంబానికి సంబంధించిన ఏ వ్యక్తి లేరు, అల్లు అరవింద్ లేరు, అల్లు అర్జున్ లేరు. కాబట్టి ఇవాళ ఉండే అవకాశం ఉందా లేదా అనేటువంటి చూడాలి, పరిస్థితి క్లియర్ గా కనబడతా ఉంది. కార్తిక్ గారు, అయితే ఇక సినిమా టికెట్ల విషయానికి వచ్చేసేపటికి ఏపీలో జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు సినిమా టికెట్ల ధరలు తగ్గించేశారు. ఈ నేపథ్యంలో చాలా మంది ప్రొడ్యూసర్లు నష్టపోతున్నాము అన్న వార్తలు కూడా విన్నాము. ఈ నేపథ్యంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఈ సినిమా టికెట్లకు సంబంధించి ఎలా స్పందించబోతున్నారు? అలానే ఇక మరొక ఇప్పుడు రాబోతున్న సినిమా, ఈ నెల 27 రిలీజ్ కాబోతున్న కల్కి సినిమా ప్రస్తావన కూడా ఆయన ముందు పెట్టే ఛాన్సెస్ కనిపిస్తున్నట్టు తెలుస్తోంది. కల్కి సినిమా భారీ బడ్జెట్ తో వస్తున్న నేపథ్యంలో ఏపీలో టికెట్ ధరలు పెంచాలి, తెలంగాణలో కూడా పెంచినట్టు, ఏపీలో కూడా పెంచే అవకాశం కల్పించాలంటూ కూడా కోరే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఎలా చూడాలి దీన్ని? సినిమా మార్కెట్ కి ఆంధ్రప్రదేశ్ అనేది ఆయు పట్టు. కాబట్టి హైదరాబాద్లో ఏ రకంగా సినిమా షోలకు పర్మిషన్ ఇస్తున్నారో, ఏ రకంగా టికెట్ రేటు పెంచుకోవడానికి అవకాశం ఇస్తూ ఉన్నారో, ఆ రకంగా ఆంధ్రప్రదేశ్లో కూడా మాకు సినిమాకు సహకారం కావాలని చెప్పేసి నిర్మాతలు అయితే అడగదలుచుకున్నారు. కల్కి సినిమా ఇటీవల రిలీజ్ కాబోతున్నటువంటి కల్కి సినిమాకి ఒకటి టికెట్ రేటు పెంచుకునే అవకాశం, రెండో థియేటర్ షోలు పెంచుకునే అవకాశాన్ని అడగబోతా ఉన్నారు, మూడోది సినిమా రంగ సంస్థల నిర్మాణం ఏదైతే ఉందో దాన్ని కూడా. ఇంతకుముందు హైదరాబాద్లో మాత్రమే సినిమా రంగ సంస్థలు ఉన్నాయి. అప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 2014 నుంచి 2019 అధికారులు ఉన్నప్పుడు అనేక సినిమా రంగ సంస్థలు అటు అమరావతిలోనూ అటు వైజాగ్లోనూ నిర్మాణాలు చేపట్టాను రెడీ అయిన తర్వాత ఆ రోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పడిపోయింది, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చారు, జగన్మోహన్ రెడ్డి కూడా సినిమా రంగ సంస్థలకు అవకాశం ఇస్తారు అని చెప్పేసి సినిమా స్టూడియోలు నిర్మించుకోవడానికి అవకాశం ఇస్తారు అనుకున్న క్రమంలో అమరావతి రాజధాని కాదు ప్రకటించిన తర్వాత, మూడు రాజధాని కాన్సెప్ట్ ప్రకటించిన తర్వాత సినిమా ఇండస్ట్రీ మొత్తం డైలమాలో పడింది. కానీ అయినప్పటికీ కూడా వైజాగ్ డెవలప్ చేయాలని వైసీపీ అనుకుంటుంది కాబట్టి వైజాగ్లో కట్టుకుందాం అనుకున్నారు. కానీ వైజాగ్లో కట్టుకోవడానికి సినిమా స్టూడియోలు పోవడానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయి, అన్ని అవకాశాలకు వైసీపీ ప్రభుత్వం అడ్డుపడింది. జగన్మోహన్ రెడ్డి సినిమా ఇండస్ట్రీ పెద్దలకు అన్ని రకంగా అవరోధాలు కల్పిస్తూ వచ్చారు. కాబట్టి మళ్ళా వైజాగ్లో కానీ అమరావతిలో కానీ సినీ స్టూడియోలు కట్టుకోవడానికి కానీ అక్కడ ఉన్నటువంటి సినిమా అభిమానులకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి కానీ టెక్నీషియన్స్కి అవకాశం ఇవ్వడానికి కానీ అన్ని రకాలు సినిమా ఇండస్ట్రీ అంటే వస్తే అదో మంచి పర్యాటక ప్రాంతంగా డెవలప్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు హైదరాబాద్ నిర్మాణంలో హైదరాబాద్ అభివృద్ధిలో రామానాయుడు స్టూడియోస్ కానీ, తర్వాత రామోజీ ఫిల్మ్ సిటీ కానీ, తర్వాత అల్లు స్టూడియోస్ కానీ ఇవన్నీ కూడా ప్రముఖ పాత్ర వహించినవే, నో డౌట్ ఎట్ ఆల్. క్లియర్గా చెప్పుకోవాలి, పద్మాలయ స్టూడియోస్ కానీ, రామానాయుడు స్టూడియోస్ కానీ, రామోజీ ఫిల్మ్ సిటీ కానీ హైదరాబాద్ అభివృద్ధిలో వీటి భాగాన్ని తీసిపడేయడం. కాబట్టి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కూడా రేపు వైజాగ్ నిర్మాణంలో కానీ, రేపు అమరావతి డెవలప్మెంట్లో కానీ ఖచ్చితంగా సినిమా స్టూడియోల పాత్ర కీలకంగా ఉంటుంది. సినిమా ఇండస్ట్రీ పెద్దలు కనుక ఈ రంగాల మీద దృష్టి పెడితే అది పర్యాటక ప్రాంతంగా కూడా డెవలప్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు దాదాపు సినిమా ఇండస్ట్రీ సినిమాలు కూడా చూడండి, హైదరాబాద్లో సినిమా షూటింగ్లు తక్కువ, సినిమా షూటింగ్ కానీ ఎక్కువ కూడా అరకు, తర్వాత అడవి ప్రాంతాలు, వైజాగ్ పరిసర ప్రాంతాలు, తర్వాత ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో ఎక్కువ సినిమా షూటింగ్ జరుగుతూ ఉంటాయి. కాబట్టి సినిమా ఇండస్ట్రీకి ఉపయోగపడేటువంటి ఆ ప్రాంతాలను డెవలప్ చేయటం, అక్కడ సినిమా స్టూడియోలకు అవకాశం ఇవ్వటం,
సినిమా పెద్దలకు వీరైనన్ని సౌకర్యాలు కల్పించడం ఏదైతే ఉందో అది ప్రభుత్వ పరంగా సౌకర్యాలు కావాలనేటువంటి అంశాన్ని సినిమా పెద్దలు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లే అవకాశం అయితే కనబడతాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ కార్తిక్ గారు.